హలో మై డియర్ స్టూడెంట్స్ అతిథేయుల రకాలు మరియు వాహకాల రకాల గురించి చెప్పుకుందాం ఇక్కడ ప్రాథమిక అతిథేయి ద్వితీయ అతిథేయి ఆశయాతిథేయి వాహకాలు యాంత్రిక వాహకము జీవవాహకము ప్రాథమిక అతిథేయి అంటే ఏ అతిధేయిలోనైతే పరాన్నజీవి లైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకుంటుందో ఆ అతిథేయిని ప్రాథమిక అతిథేయిగా పరిగణిస్తారు ఇక్కడ మనకు మలేరియా వ్యాధిని కలిగించేది బోధకాలు కలిగించేది అంటే ఇంత లావాస్తు చూసే రకాలు అటువంటి అంటే వ్యాధిని కలిగించేటటువంటి ఏవైతే పరాన్న జీవులు ఉన్నాయో ఆ పరాన్న జీవులకు ప్రాథమిక అతిథి ఏది అనేటటువంటిది చెప్తాను ఉచ్చరి ఏరియా బ్యాంక్రాఫ్టీ అనేటటువంటిది పరాన్నజీవి మానవునిలో లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది కాబట్టి మానవుని ప్రాథమిక అతిథేయిగా చెబుతారు అదేవిధంగా మలేరియా వ్యాధిని కలిగించేటటువంటిది ఏదైతే ఉందో ప్లాస్మోడియం ఆ ప్లాస్మోడియం దోమలో లైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకుంటుంది కాబట్టి అటువంటి ఆ మానవ దోమ అనేటటువంటి అతిదేయిని మనము ప్రాథమిక అతిథేయిగా పరిగణించవచ్చు ఈ విధంగా ఇక్కడ ప్రాథమిక అతిథేయి అనేటటువంటి దానిలో లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది దీన్ని ఇంకేమనొచ్చు నిర్దిష్ట అతిథేయి అని కూడా అంటారు ఏమంటారు నిర్దిష్ట అతిథేయి అని కూడా అంటారు ద్వితీయ అతిథేయి అనగా ఏ అతిధేయిలోనైతే పరాన్న జీవి అలైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకుంటుందో ఇక్కడ మళ్ళీ అవే ఉదాహరణలు తీసుకుందాం ప్లాస్మోడియం వైవాక్స్కి మానవుడు ద్వితీయాతిథేయి ఉచరీరియా బ్యాంక్రాఫ్టీ అంటే బోధకాలు కలిగించేటటువంటి ఉచరేరియా బ్యాంక్రాఫ్టీకి దోమ అనేటటువంటిది ద్వితీయాతిధేయి ఏ జీవిలోనైతే ఏ అతిథేయిలోనైతే అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకుంటుందో దానిని ద్వితీయ ద్వితీయాతిథేయి అంటారు ఆశయాతిదేయి సాంక్రమిక దశలు ఏవైతే ఉంటాయో సంక్రమణ దశలు ఏవైతే ఉంటాయో ఆ దశలు అనేటటువంటివి అతిధేయులు దొరకనప్పుడు ఆ సాంక్రమిక దశలు అక్కడ దీనిలో ఆశ్రయాన్ని పొందుతాయి అటువంటి దాన్ని ఆశయాతిథేయి అంటారు ప్రాథమిక అతిథేయి మరియు ద్వితీయతిథేయి లభించినప్పుడు అతిథేయులు లభించినప్పుడు దానికి సరైన అతిథేయి లభించినప్పుడు అదేం చేస్తుంది వేరే అతిథేయిలో ఆశ్రయాన్ని పొందుతుంది అటువంటి దాన్ని ఆశయాతిదేయి అని అంటారు ఇక్కడ ప్లాస్మోడియం వైవాక్స్కి కోతి అనేటటువంటిది ఆశయాతిదేయిగా చెప్పుకోవచ్చు అంటే దోమ లభ్యం కానప్పుడు మానవుడు అనేటటువంటి వ్యక్తి లభ్యమై మానవుడు లభ్యం కాకుండా ఉండడే కదా దానికి అసలు కాకపోతే ఒక్కొక్కసారి కొన్ని కొన్నిసార్లు ఎప్పుడైతే దానికి లభించినప్పుడు ఆశయాతిదేయిలో ఆవాసము అనేటటువంటిది ఉంటుంది వాహకాలు రెండు రకాలు యాంత్రిక వాహకము జీవవాహకము ఇక్కడ యాంత్రిక వాహకము అనగా ఇదే ఇక్కడ యాంత్రికంగా జరిగేటటువంటిది వాహకము అని అంటే ఒక దగ్గర నుంచి ఒకటి దగ్గరకు పరాన్న జీవిని ఒక చోటి నుంచి ఇంకొక చోటుకి చేరుస్తుంది ఒక జీవి నుంచి ఇంకొక జీవికి చేరవేస్తుంది కానీ ఎటువంటి మార్పులు సంభవించవు అటువంటి దాన్ని యాంత్రిక వాహకము అని చెప్పుకోవచ్చు ఈగ ఒక ఫుడ్ ఒక వస్తువు పైన కూర్చున్నది దాన్ని ఆ ఫుడ్ దగ్గర నుంచి మళ్ళీ వెళ్ళి ఇంకో దగ్గరికి వెళ్ళి కూర్చుంది సో కంటామినేషన్ ఆఫ్ ఫుడ్ అంటే కలుషితం చేస్తుంది తప్ప ఆహారాన్ని ఈ జీవిలో ఎటువంటి మార్పులు సంభవించవు ఈ అదేవిధంగా జీవవాహకము అని అంటే ఒక దగ్గర నుంచి ఒక దగ్గర చేరవేసేటప్పుడు ఈ పరాన్న జీవి ఏదైతే ఉందో దానిలో కొన్ని మార్పులు సంభవిస్తాయి ప్లాస్మోడియం వైవాక్స్ అనేటటువంటిది దోమ అనేటటువంటిది వాహకంగా పనిచేస్తుంది ప్లాస్మోడియం వైవాక్స్కి దోమ మానవాన్ని కుట్టినప్పుడు ఆ కొన్ని ఏవైతే కొన్ని ఏవైతే దశలు ఉంటాయో ఆ దశలు దోమను చేరుకొని మనము నెక్స్ట్ లైఫ్ సైకిల్ జీవిత చక్రాలు చెప్పుకునేటప్పుడు చెప్పుకుంటాం కొన్ని దశలు ఆ దశలను తీసుకొని వెళ్ళి అక్కడ గ్యామిటోసైడ్స్ అనేటటువంటివి బీజ కణాలు అనేటటువంటి ఉత్పత్తి అయ్యి అక్కడ లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది అంటే దోమలో కొన్ని మార్పులు జరుగుతాయి దాన్ని బట్టి ఇక్కడ దానిని దోమను జీవవాహకంగా చెప్పుకోవచ్చు ఎటువంటి మార్పులు జరగకపోతే యాంత్రిక వాహకము అంటే పరాన్న జీవులు ఎటువంటి మార్పులు జరగపోతే యాంత్రిక వాహకము పరాన్న జీవిలో మార్పులు సంభవించి ఏదైతే ఒక దశ దానిలోకి అంటే దోమలోకి వెళ్ళిందో లేకపోతే ఈగలోకి వెళ్ళిందో లేకపోతే ఇంకో జీవిలోకి వెళ్ళిందో వెళ్ళినటువంటి దశ కాకుండా ఆ దశ మార్పు చెంది ఇంకొక రూపంగా రూపాంతరం చెంది మళ్ళీ బయటికి అంటే వేరే జీవికి వ్యాధిని కలగజేస్తుందో అటువంటి దాన్ని ఆవాహకాన్ని జీవవాహకము అని చెప్పుకోవచ్చు ఇది వాహకాలు మరియు అతిథే రకాలు ఫోర్ మార్క్స్కి ఇంపార్టెంట్ ఓకే మై డియర్ స్టూడెంట్స్ విత్ దిస్ విఆర్ కంప్లీటెడ్ అతిథే రకాలు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో షేర్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫోర్గెట్ టు వాచ్ ద వీడియో అండ్ గెట్ ద నాలెడ్జ్ ఎంకరేజ్ మీ టు డూ మోర్